ఫిబ్రవరి 16 మీ పుట్టినరోజా. ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలామంది మీతో పాటే పుట్టినరోజులను జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మన అందరి జీవితంలో ఓ గొప్ప దీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే, మీతో పాటు ఈ రోజున చాలామంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈరోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. దర్శన్ దర్శన్ ప్రముఖ కన్నడ నటుడు, ప్రొడ్యూసర్, నీరు ఆయన పుట్టినరోజు. ఈయన ఫిబ్రవరి 16, 1977లో కర్ణాటకలోని పొన్నంపేటలో జన్మించారు. దర్శన్ పూర్తి పేరు దర్శన్ తుగుదీప. ప్రముఖ సినిమాటోగ్రఫర్ అయిన బీసీ గౌరీశంకర్ దగ్గర అసిస్టెంట్ కెమెరామ్యాన్ గా చేశారు. ఈయన 1997లో వచ్చిన కన్నడ సినిమా మహాభారత్ లో చేశారు. ఆ తర్వాత దేవరమగా, వల్లరసు, ఎల్లరం అనే దోసేను, మిస్టర్ హరిచంద్ర లాంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేశారు. ఆ తర్వాత 2002లో మెజెస్టిక్ సినిమాతో బ్రేక్ వచ్చింది. దత్తా, అరసు, భూపతి, ఉదయ లాంటి సినిమాలు చేసి మంచి పేరును తెచ్చుకున్నారు. ఈయన ప్రొడ్యూసర్గా జ్యోతే జ్యోతియాలి, నవగ్రహ, మమతేయ కరేయోలో లాంటి సినిమాల్ని ప్రొడ్యూస్ చేశారు. ఈయన సింగర్గా కూడా పలు పాటలు పాడారు. దర్శన్కి సారథి క్రాంతివీర సంగోల్లి రాయన్న సినిమాలకి బెస్ట్ యాక్టర్గా టీవీ 9 అవార్డ్, సైమా అవార్డ్, సువర్ణ ఫిలిం అవార్డ్, కర్ణాటక స్టేట్ ఫిలిం అవార్డ్, ఫిలింఫేర్ అవార్డ్ లాంటి అవార్డ్స్ని గెలుచుకున్నారు. వసీం జాఫర్. వసీం జాఫర్ ప్రముఖ భారతీయ క్రికెటర్. నేడు ఆయన పుట్టినరోజు. ఈయన ఫిబ్రవరి 16, 1978లో బొంబాయిలో జన్మించారు. ఈయన తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ని ముంబై టీంకి ఆడాడు. ఈయన తన కెరీర్లో మొత్తం 256 మ్యాచ్లు ఆడి 1911 పరుగులు చేశారు. ఇందులో 57 సెంచరీలు, 89 హాఫ్ సెంచరీలు ఉండగా తన అత్యుత్తమ బ్యాటింగ్ 314. అలాగే తన మొదటి ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ 2000లో సౌత్ ఆఫ్రికాతో ఆడాడు. తన కెరీర్లో మొత్తం 31 టెస్టులు ఆడి 1944 పరుగులు చేశారు. ఇందులో 5 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన అత్యుత్తమ స్కోర్ 212. తన మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ 2006లో సౌత్ ఆఫ్రికాతో ఆడాడు. అలాగే తన కెరీర్ మొత్తం 2 వన్డే మ్యాచ్లు ఆడి 10 రన్స్ చేశారు. ఈయనని ఐపీఎల్ కింగ్స్ 11 పంజాబ్ టీంకి బ్యాటింగ్ కోచ్గా అపాయింట్ చేశారు. మయాంక్ అగర్వాల్. మయాంక్ అగర్వాల్ ప్రముఖ భారతీయ క్రికెటర్. నేడు ఆయన పుట్టినరోజు. ఈయన ఫిబ్రవరి 16, 1991లో కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఈయన తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ని కర్ణాటక టీంకి ఆడాడు. అలాగే తన కెరీర్లో మొత్తం 62 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడి 4849 పరుగులు చేశారు. ఇందులో 11 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన అత్యుత్తమ స్కోర్ 304. తన మొదటి ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ 2018లో ఆస్ట్రేలియాతో ఆడాడు. అలాగే తన కెరీర్లో మొత్తం 9 టెస్టులు ఆడి 872 పరుగులు చేశారు. ఇందులో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన అత్యుత్తమ స్కోర్ 243. మయాంక్ అగర్వాల్ తన మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ని 2020లో న్యూజిలాండ్తో ఆడాడు. తన కెరీర్లో మొత్తం 2 మ్యాచ్లు ఆడి 35 పరుగులు చేశారు. ఈయన ఐపీఎల్లో మొదట ఆర్సీబీకి ఆడాడు. ప్రస్తుతం కింగ్స్ 11 పంజాబ్కి ఆడుతున్నారు. నిధి సుబ్బయ్య. నిధి సుబ్బయ్య ప్రముఖ కన్నడ నటి, మోడల్. నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ ఫిబ్రవరి 16, 1985లో కర్ణాటకలోని కొడుగులో జన్మించారు. ఈవిడ 2009లో వచ్చిన అభిమాని అనే కన్నడ సినిమాతో పరిచయమయ్యారు. ఆయుష్మాన్ భవ లాంటి సినిమాలు నటించింది. ఈవిడ తెలుగులో 2009లో వచ్చిన స్వీట్ హార్ట్ సినిమాలో నటించారు. నిధి సుబ్బయ్య 2012లో వచ్చిన హిందీ సినిమా హో మై గాడ్ సినిమాతో బాలీవుడ్కి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆజాబ్ గాజాబ్, లవ్ డైరెక్ట్, ఇష్క్, లవ్ షగ్గున్ లాంటి సినిమాలు నటించారు. ఈవిడికి కృష్ణన్ మ్యారేజ్ స్టోరీ,
అన్నా బాండ్ సినిమాకి బెస్ట్ యాక్టర్ గా సైమ అవార్డు వచ్చాయి. వేరా ఎలెన్ ప్రముఖ హాలీవుడ్ నటి. ఈ రోజు ఆవిడ పుట్టినరోజు. అమెరికాలోని ఓహియోలో 1921 ఫిబ్రవరి 16న పుట్టిన ఈమెను ప్రముఖ దర్శకుడు శామ్యూల్ గోల్డ్విన్ ఆమెలోని ప్రతిభను చూశాడు. వెంటనే వేరా ఎల్వెన్ ని వండర్ మ్యాన్ సినిమాలో హీరోయిన్ ని చేశాడు. ఆ తర్వాత ఆందా టౌన్, లెట్స్ బి హ్యాపీ లాంటి ఎన్నో సినిమాలు నటించి అందంతో అభినయంతో ఆకట్టుకుంది. టీవీల ద్వారా కూడా ప్రేక్షకులను అలరించింది. మహర్షల ఆలీ ప్రముఖ హాలీవుడ్ నటుడు. ఈ రోజు ఆయన పుట్టినరోజు. కాలిఫోర్నియాలో 1974 ఫిబ్రవరి 16న పుట్టిన ఇతరు ర్యాప్ సింగర్ గా మంచి పేరు తెచ్చుకుని ఆపై ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్, హంగర్ గేమ్స్, మూన్ లైట్, గ్రీన్ బుక్ లాంటి సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపును పొందాడు. టైమ్ పత్రిక 2019లో ప్రపంచంలో 100 మంది ప్రభువ శిలురు పేరిట విడుదల చేసిన జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. 2 అకాడమీ అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు సహా ఎన్నో అవార్డ్స్ ని అందుకున్నాడు. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళతారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ బర్త్డే అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.